పచ్చిమిర్చి తో కోడిగుడ్డు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలో ఒక 20 పచ్చిమిర్చి 1/2 స్పూన్ ఉప్పు 4 వెల్లుల్లి రెబ్బలు 1/2 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై పనం పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ పచ్చి శనగపప్పు 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి। తర్వాత కొంచెం కరివేపాకు ఈ ఉల్లిపాయలు ఎర్రగాయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం। ఇదంతా బాగా కలుపుకోవాలి। తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకుందాం। ఈ పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 3 గుడ్లు వేసుకోవాలి। ఇదంతా బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। చివరగా కొంచెం ఉప్పు వేసుకుందాం। పచ్చిమిర్చి పేస్ట్ లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి। ఇది కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై రెడీ అయ్యింది। దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం। అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।